పెన్షన్ల విషయంలో చంద్రబాబు కుట్రలను గమనించాలన్నారు సీఎం జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా టంగుటూరు, మైదుకూరు, పీలేరులో సభలు నిర్వహించారు. తనపై చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారని, తనను ఎందుకు చంపకూడదని చంద్రబాబు అంటున్నారని అన్నారు. ఇక కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో లేకపోవడంపై కూడా విమర్శలు చేశారు జగన్. పెన్షన్ల విషయంలో బాబు కుట్రలను గమనించండి. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం ఏ ఒక్క రోజైనా కూడా అవ్వాతాతల కష్టాన్ని, అవ్వాతాతల బాధను ఏ రోజైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. పెన్షన్ను ఇంటికి పంపించిన చరిత్ర చంద్రబాబు హయాంలో ఒక్క రోజైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. మరి ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మీ జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ను ఆపించి ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏందరి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా? జగన్ను మనిషనాల్లో రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిలో పనిగా జగన్ను పాతేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మన నందుకొట్టుకూరులో అన్న మాటలు ఇవి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకునే పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే ఒక్కసారి గమనించండి, ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ